సో ఈరోజు మనము చికెన్ గుండెకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఈ గుండెకాయ ఫ్రై గుండెకాయని బాగా క్లీన్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఉప్పు ఆన్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అంటే ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ గుండెకాయని దీంట్లో వేసుకుందాం. దీన్ని బాగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి 1 to 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా ఫుల్గా. ఇప్పుడు దీని యొక్క 1 నిమిషం కవర్ చేసి మూత వేసి పెడతాం. సో ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు కొంచెం మిక్స్ చేశాను. లిటిల్ టర్మరిక్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కదా ఇలా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఇలాగా ఫుల్గా బాగా రోస్ట్ చేసుకోవాలి. సరే, ఇలాగ బ్లాక్ కలర్లో పెప్పర్ వేసిన తర్వాత బ్లాక్ కలర్లో బాగా రోస్ట్ అవుతుంది. సో దీనిపైన మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. సో ఇలాగ మనం కోడి గుండెకాయని ఫ్రై ఎలా చేసుకొని సింపుల్గా 1 to 3 మినిట్స్ ఫ్రై అవుతుంది. వెరీ సింపుల్ అయితే బాగా రుచిగా డ్రై అయితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగా రెడీ అవుతుంది ఫైనల్గా. థ్యాంక్ యూ.